టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో టీఆర్ఎస్ జెండాను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాజీ జెడ్పీటీసీ యాదగిరితో ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ సందర్భంగా పార్టీ అధిష్టానం మేరకు ఎవరు ఇంటి వద్ద వారే పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపు ఇవ్వడంతో నేడు రామాయంపేటలో పార్టీ జెండా ఎగురవేయడం జరిగిందని వారు తెలిపారు. కేసీఆర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రం సాధించడంతో ఎన్నో ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతుల కోసం రైతు బీమా, రైతు బంధుతో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకం కూడా ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు మెదక్ జిల్లాకు గోదావరి జలాలు రావడం కూడా శుభసూచకమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపడంతోనే కరోనా వైరస్ను అరికట్టడం జరుగుతుందని వారు అన్నారు. ప్రపంచ దేశాలు ఈ వైరస్తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మన రాష్ట్రం మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయని, కాబట్టి ఇప్పటికైనా ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదచంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, సరాఫ్, శ్యామ్, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎవరి ఇంటి దగ్గరనే వారు జెండా ఎగరేస్తే మనం చెప్పడం జరిగింది. కరోనా కోసం 21 ఆయుధ దినోత్సవం, ఎవరింటి దగ్గర వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసి చేసుకోవడం మాకు, ఎందుకంటే కరోనా అనేది అందరం దూరం ఉంటేనే, ఎవరింటి దగ్గర వాళ్ళు ఉంటేనే సెల్ఫ్ డిస్టెన్స్ పాటిస్తేనే దాన్ని ప్రాణదోలవచ్చు. దానికోసం మన రాష్ట్ర పిలుపు మేరకు ఎవరింటి దగ్గర వారే జెండా ఎగరేయడం జరుగుతుంది. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలైంది. మనం ముఖ్యంగా కేసీఆర్ గారు ఎన్నో కలలు కానీ మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా నిరుపేదలకు, రైతులకు మరియు గిట్టుబాటు ధర రావడము, మరియు మిషన్ భగీరథ, మరియు మిషన్ మరి మంచినీటి సౌకర్యము, నిరంతరం విద్యుత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇన్నమూలనే గోదావరి జలాలు కూడా మన మెదక్ జిల్లాకు రావడం జరిగింది. శుభసూచకం. మరి ఇక్కడ 20 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా దేశంలో కరోనా వ్యాధి నివారిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఎవరి ఇంటి వద్ద వారే మరి జెండా కార్యక్రమం నిర్వహించాలని చెప్పింది. మళ్ళీ మా ఇంటి వద్ద ఈరోజు నిర్వహిస్తున్నాం. ముఖ్య అతిథిగా మరి చైర్మన్ గారు జెండాను ఆవిష్కరించడం సారి శుభసూచకం. కరోనా వ్యాధి నిర్మూలన గురువు చైర్మన్ గారు మరి కౌన్సిలర్లు ఎంతో చిత్తశుద్ధితో ఈ రామాయపేట ప్రాంతానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారికి కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఏ రోజైతే ఉద్యమంలో కొట్లాడి చెప్పిన విషయాలున్నాయో ప్రతి ఒక్కటి మాట తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పథకాలు ప్రణాళికతో అభివృద్ధి పరుస్తూ దాన్ని ముంగడికి తీసుకెళ్లి మన తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఇంత దేశాలు అతలాకుతమయ్యే టైంలో ప్రత్యేకంగా మన దేశంలో మన దానిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక దృష్టి సాధించి వేరే రాష్ట్రాల కన్నా ఎక్కువ దీన్ని కట్టడి చేసి కరోనాను మనము విముక్తి పరుచుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా కరోనా దూరంగా వెళ్ళిపోద్దని చెప్పి మన నాయకుల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా మన రామంపేట ప్రజలు మరియు చైర్మన్ గారు, మన పిఎస్సి చైర్మన్ చంద్రమణ గారు, కౌన్సిలర్లు, మన నాయకుడు సరాఫ్ యాదన గారు నిర్వీర్యంగా మన రామంపేట గ్రామానికి కంటికి రెప్పలా కాపాడుకొని ఈ యొక్క కరోనా సందర్భంగా మనం చూస్తుంటాం వార్తలల్లో. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి మరి నేటికి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎవరింటి వద్ద వారే జెండాను ఎగరేయాలని పిలుపు మేరకు పద్మదేవరెడ్డి గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసి మన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత మన గౌరవ కేసీఆర్ గారికే దక్కింది. మరి ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు గోదావరి జలాలను అన్ని మన మెదక్ జిల్లాకు కూడా అందించడం శుభసూచకం. మరి ఇదంతా కూడా మనందరికీ రైతులకు కానీ మరి ప్రతి ఒక్కరికి సామాన్య వ్యక్తులకు కూడా చాలా మంచి పనులు చేస్తూ మన రాష్ట్రంలో
మేము దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందనడానికి ఇది చక్కటి నిదర్శనంగా ఉంది. మరి ఇలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటూ జై తెలంగాణ.